అంటే చదువుకుంటున్న పిల్లలకు కూడా తెలవాలి. అంటే మీరు వారం రోజుల తర్వాత స్పందించడానికంటే ముందే స్పందిస్తే ప్రాణాలు పోయేవి కాదని ఉద్దేశం. ఏంటమ్మా ఇప్పుడు 1 వీక్ తర్వాత మీరు రెస్పాండ్ అయ్యారు, మీకు టైం కావాలి అన్నారు, మరి ఎందుకు ఏ ఉద్దేశం మీరు పాస్ చేశారు మేడం? అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు వచ్చిన గురించి విద్యార్థుల గురించి, విద్యార్థుల భవిష్యత్తు మాత్రమే మాకు ఇంపార్టెంట్ అమ్మా. విద్యార్థుల భవిష్యత్తు ఇంపార్టెంట్ కాబట్టి మరొకసారి ఎగ్జామ్ రాయిద్దామని ట్రై చేస్తున్నా. వాళ్ళకి మళ్ళీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వస్తాయి, దగ్గరలోనే ఉంది కదా, మళ్ళీ ఒత్తిడికి గురి కావద్దు పిల్లలు అనే ఉద్దేశంతోనే దీన్ని చేయడం జరిగింది. జరగలేదండి. మీరు పెట్టారు కదా రీవాల్యుయేషన్కి, డెఫినెట్ గా అలా డౌట్ ఉన్న వాళ్ళు మళ్ళీ పెట్టుకోమనండి. మళ్ళీ చూపిస్తారు వాళ్ళకి కావాలంటే, మళ్ళీ మోర్ అంటే ఇంకెక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవాలి. మాకు ఆ 35 మార్క్స్ కాదు, మాకు ఇంకే వస్తాయి అన్నలో కూడా మళ్ళీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్తో పాటు మళ్ళీ ఉంటుంది. ఈసారి కోవిడ్ వచ్చినా లేకున్నా కానీ నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మ్యాండేట్ అని నేను అనౌన్స్ చేస్తానమ్మా. పెట్టొద్దంటారా ఎగ్జామ్? పెట్టాలనే కదా, పిల్లలను చదివిస్తుంది ఎందుకు? ఎగ్జామ్స్ ఉంటాయి, ఎప్పుడు సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారమే పోతాం కదా తల్లి. ఎగ్జామ్స్ ఉంటాయనే కదా చెప్పేది, లాస్ట్ వరకు ట్రై చేస్తాం కదా. లాస్ట్ ఇయర్ అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ 3 సబ్జెక్ట్స్ అయిపోయినాక కదా మనం ప్రమోట్ చేస్తున్నాము. ఓకేమా, థ్యాంక్ యూ. స్పెషల్ పర్మిషన్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఆ టైంలో ఇస్తాం. ఇప్పుడు ఈ మనీ అప్పుడు వద్దనుకున్నలే చేస్తారు, వద్దనుకున్నలే చేస్తారు మేడం. ఇన్ని గవర్నమెంట్ వద్దనుకున్నలే చేసుకున్న తర్వాత ఎక్కడుంది లోపం రిజల్ట్ తగ్గటానికి? మేము అని చెప్పారు కదా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి స్కూల్ ఎడ్యుకేషన్ కి ఎన్ని చర్యలు తీసుకున్నాం అనేది, వాళ్ళకి పాఠాలు అందాలని. అయినా కానీ ఇట్లా తక్కువ రిజల్ట్ రావడానికి లోపం ఎక్కడ ఉంది? సరే, ఈ రిజల్ట్స్ పెరగడానికి మా డిపార్ట్మెంట్ పరంగా మేము ప్రయత్నం చేస్తాం. అందుకే